అనేక సార్లు ఈడీ అధికారుల్లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరంన్నర కాలంగా బీజేపీ నాయకులు, బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పలుమార్లు ప్రకటనలు చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం. అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర పన్నుతూ ఉన్నాయి. అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ, మాకు ఈ అరెస్టులు కానీ, వేధింపులు కానీ, ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. ఈ ఇలాంటి ఎన్నో కుట్రలను, అక్రమ కేసులను, అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టు